మిత్రులకు స్వాగతం. నా ఛానల్లోని వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో అనేది పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకుందాం. జూలై 5 నుంచి అమెజాన్ కొత్త సీఈఓగా యాండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు. జూలై 5 నుంచి అమెజాన్ కొత్త సీఈఓగా యాండీ జాస్సీ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత అమెజాన్ సీఈఓ ఎవరంటే జెఫ్ బెజోస్. ఇతని నుంచి సీఈఓ బాధ్యతలు అనేవి యాండీ జాస్సీ జూలై 5 నుంచి తీసుకోబోతున్నారు. దువారే త్రాన్ పథకం ప్రారంభించనున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి యాస్ తుఫానుకు గురైనటువంటి బాధితులకు నష్టపరిహారం అనేది అందించేందుకు ఈ పథకాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫానుకు ఆ పేరును సూచించింది ఒమన్ దేశం. యాస్ అంటే పర్షియన్ భాషలో మల్లె అని అర్థం. బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారిగా మహారాష్ట్రకు చెందిన వైశాలి సురేష్ చంద్ర హివాసే నియమితులు అయ్యారు. ఇక్కడ బీఆర్ఓ అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. వృద్ధ కళాకారుల పింఛన్ 3016 రూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో వృద్ధ కళాకారులకు 1500 రూపాయల పింఛన్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది. దాన్ని 3016 రూపాయలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా సైన్యంలో తొలిసారిగా మహిళా కార్యదర్శిగా క్రిస్టిన్ ఓర్ముత్ నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్ నుంచి హెరాన్ మార్క్2 డ్రోన్లను సమకూర్చుకోనున్న భారత్. క్రిమిరహిత వ్యవస్థ అయినటువంటి వజ్ర కవచ్ను ముంబైకి చెందినటువంటి ఇందిరా వాటర్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా N95 మాస్కులను, అదేవిధంగా పీపీఈ కిట్లను మళ్ళీ వినియోగించుకునే విధంగా ఈ వ్యవస్థను రూపొందించడం అనేది జరిగింది. క్రిమిరహిత వ్యవస్థ అయినటువంటి వజ్రకవచ్ను ముంబైకి చెందినటువంటి ఇందిరా వాటర్ సంస్థ అభివృద్ధి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 57,757 కోట్ల రూపాయల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లను ఉపసంహరించిన ఆర్బీఐ. ఆర్బీఐ ఏం చేసిందంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 57,757 కోట్ల రూపాయల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లను వాటిని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. 2020 జూలై నుంచి 2021 మార్చి మధ్య 4,12.1 కోట్ల రూపాయలు ముద్రణకు ఖర్చు అయిందని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. అదేవిధంగా 2019 జూలై నుంచి 2020 మార్చి మధ్య ముద్రణకు 4,377.8 కోట్ల రూపాయలు అనేది ఖర్చు వచ్చిందని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ మహిళా మార్షల్స్ని బృహత్ బెంగళూరు మహానగరపాలిక నియమించింది. వీరు ఏం చేస్తారంటే కోవిడ్ సంబంధిత సమస్యలను వీరు పరిష్కరిస్తారు. అంటే ప్రజలకు కోవిడ్ సంబంధించినటువంటి నియమాలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అవగాహన అనేది వీరు కల్పిస్తారు. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా కోవిడ్ మహిళా మార్షల్స్ని బృహత్ బెంగళూరు మహానగరపాలిక వీరిని నియమించుకుంది. రా కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం అనేది తీసుకుంది. మరో 7 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రా ప్రస్తుత కార్యదర్శి ఎవరంటే సామంత్ కుమార్ గోయల్. ఇక్కడ రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్ పదవీ కాలం కూడా పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతని పదవీ కాలం కూడా 1 ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఎవరంటే అరవింద్ కుమార్. కోవాక్సిన్ టీకాలో వినియోగించే ముడి రసాయనాల తయారీకి గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్టియం GCVCతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్ బయోటెక్. దేశాల్లో B1617 రకం కరోనా వైరస్ ఉందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. భారత్లో తొలుత ఈ B1617 రకం అనే కరోనా వైరస్ అనేది వెలుగు చూసింది. ఈ రకం వైరస్ అనేది 54 దేశాల్లో, అంటే భారత్తో సహా 54 దేశాల్లో ఈ వైరస్ అనేది ఉందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. IBDF ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్గా పేరు మార్చుకున్న IBF ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్. ఈ IBDF ఏం చేస్తుందంటే అదనంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఇది పర్యవేక్షిస్తుంది. అంటే ఇటీవల OTT ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రాముఖ్యత అనేవి సంపాదించుకున్నాయి కదా, దానికి సంబంధించినటువంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను ఇది పర్యవేక్షిస్తుంది.
ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.